అందరికీ ప్రైజ్ లార్డ్. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 45వ గుడారాల పండుగలో మార్చ్ మొదటి వారంలో జరిగే ఈ గుడారాల పండుగలకి దేశం నలుమూలల నుండి అనేక ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. దేశం నలుమూలల నుండి కూడా ఈ గుడారాల పండుగలో నేను అలాగే నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళడం జరిగింది. మీరు చూస్తున్నది గుంటూరు జిల్లా గోరంట్లలోని హోసన మందిర్. ఇక్కడికి ప్రక్కనే ఉన్న పెద్ద ఖాళీ స్థలంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో గుడారాల పండుగ అనేది జరుగుతుంటుంది. నా స్నేహితులతో కలిసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా వెనక ఇదంతా కూడా మందిరము. ఇక్కడ కూడా చాలామంది విశ్వాసులు ఈ మందిరం దగ్గర కూడా వచ్చి దీన్ని సందర్శిస్తూ ఉంటారు. సందర్శించడం మాత్రమే కాదు, సభలో ఇక్కడ అందరూ కూడా పాల్గొని దేవుని దీవెనలు అధికంగా పొందుకోవడం జరుగుతుంది. ఇది మందిరము, ఇక్కడ కూడా చాలామంది విశ్వాసులు ఉంటారు. ఇది చూస్తే ఇక్కడ సభ జరుగుతున్నటువంటి ప్లేసు. యాక్చువల్గా కరోనా లేకముందు ఓపెన్గా పెట్టేవారు. ఈవినింగ్ టైంలో అంతా కూడా ఓపెన్ మీటింగ్ జరిగేది. కానీ కరోనా 2 సంవత్సరాల నుండి ఇబ్బందులు పెట్టడం వలన ముందు వలె గుడారాల్లో ఈ కార్యక్రమం అనేది జరిగించడం జరుగుతుంది. ఇంచుమించు మనం ఒకవేళ స్టేజ్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే చాలా నడవాలి. చాలా నడిస్తే కానీ ఎదర స్టేజ్ని మనం చూడలేము. మేము ఫస్ట్ రోజు అయితే స్టేజ్ దగ్గర కూర్చున్నాం, కానీ సెకండ్ రోజు అయితే ఇంకా ఎదర చాలా ఇరుకుగా ఉంటుందని చెప్పి వెనక్కి వచ్చి వెనక సైడ్లో కూర్చోవడం జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది, ఇక్కడ అందరూ కూడా దేవుని మాటలు వింటూ ఉండేవారు ఉంటారు. ఇక్కడ చాలా అత్యధికంగా షాప్స్ అనేవి, బుక్ స్టాల్స్, అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇంతమంది లక్షలాది మంది అక్కడికి వస్తుంటారు కాబట్టి ఈ లక్షలాది మంది కోసం వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇది చూస్తే మీరు ఫస్ట్ రోజు పాటలు రిలీజ్ చేస్తున్న టైం ఇది. స్క్రీన్స్లో ఫస్ట్ రోజు పాటలు రిలీజ్ చేస్తాను. ఫస్ట్ రోజు కాబట్టి మేము చాలా ప్రయాసపడి కష్టపడి ఎదరికి వెళ్ళి స్టేజ్ దగ్గరలో కూర్చోవడానికి ప్రయత్నం చేసాం. అయితే స్టేజ్ దగ్గరలో కూర్చున్నాం కానీ అన్నవాళ్ళు మాకు కనిపించలేదు. కారణం ఏంటంటే చాలామంది అక్కడ జనం ఉండడంతో మేము చూడలేకపోయాం. అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా సభ మొదటి రోజు జరిగింది. దేవుని స్తుతిస్తూ ఆర్భాటంతో దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచాం. రాజన్న గారు దేవుని వాక్యాన్ని అందించారు. చాలా అద్భుతంగా మొదటి రోజు సభ అంతా కూడా చాలా ఘనంగా జరిగింది. మొదటి రోజు అనే కాదు, ఈ 4 రోజులు కూడా చాలా అద్భుతంగా ఈ గుడారాల పండుగలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ పాటలు రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ఎంతమంది వచ్చారనేది మనకు కనిపించదు, కాకపోతే స్క్రీన్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి చాలామంది జన సమూహం అక్కడ చేరి వచ్చినట్టుగా మొత్తం మీకు డ్రోన్ కెమెరాల్లో ఇక మీటింగ్స్లో అన్నీ కూడా జరుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. చూడండి గుడారాలు వేసిన ప్లేసు, చూసారా ఎంత ప్లేస్లో వీళ్ళు గుడారాలు వేశారో. అవన్నీ కూడా వేసిన గుడారాలు డ్రోన్ కెమెరా షాట్స్లో అవి తీయడం జరిగింది. ఇక్కడ స్క్రీన్లో వాటిని చూడడం జరుగుతుంది. చాలా గుడారాలు చూసారా, అక్కడ అన్నీ కూడా లైటింగ్స్,
చాలా అత్యధికంగా ఎక్కువ ఖర్చుతో ఈ గుడారాల పండుగలకి జరిగిస్తూ ఉంటారు. మొత్తం రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలో నుండి కూడా చాలామంది దైవజనులు విశ్వాసులు కూడా ఇక్కడికి వచ్చి దేవుని స్తుతించడం అనేది మేము కళ్ళారా చూసాం. ఇది ఎంట్రన్స్ గుడారాల పండుగ దగ్గర ఎంట్రన్స్. ఇది మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము అక్కడికి ఎంట్రన్స్లో నుండి వచ్చాం. చూడండి, ఇక్కడ అందరూ కూడా జనం కూడా కిటకిటలాడుతూనే ఉంటుంది, ఇక్కడ కూడా ఖాళీ ఉండదు. ఏంటి అని చాలామంది అనుకుంటుంటారు, ఆ విషయంలో ఏ భయం లేదు. ఇక్కడ ఎప్పుడు కూడా పోలీసులు పహారా కాస్తూనే ఉంటారు. పోలీసుల కంటే ఎక్కువగా అక్కడ పరిచయం చేసేటువంటి వాలంటీర్స్ ఏంటి, వీళ్ళందరూ చాలామంది అక్కడ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మెయిన్ రోడ్లో విజిల్ చేసుకుంటూ ట్రాఫిక్ ఏ విధమైన జామ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళందరినీ నిజంగా దేవుడు చాలా దీవిస్తారని ఆశీర్వదిస్తారని నేనైతే ఆశపడుతున్నాను. అనుకుంటున్నాను కూడా చాలామంది ఇక్కడ పరిచయం చేసే వాళ్ళు ఉంటారు. ఉపాసన మందిరికి సంబంధించిన వాళ్ళు, వేరే వేరే మందిరాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ పరిచయం చేస్తూ ఉంటారు. ఉపాసన మందిర విశ్వాసులు అయితే పర్వాలేదు, కానీ కొంతమంది బయట కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే కేకలు వేస్తూ రకరకాల డైలాగ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిగతా విశ్వాసులందరూ కూడా బాగానే ఆత్మీయంగా దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ గుడారాల పండుగలో మేము పార్టిసిపేట్ చేసింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.